ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడిచాయి ఏడు రోజులే ఉంటే గనక మీకు ఓదార్పు కలిగించేలాగా ఉపశమనం కలిగేలా ఏవైనా తీపి మాటలు చెప్పేవాడిని కానీ ఏడేళ్లు గడిచాయి కాబట్టి నేను కఠినంగా మాట్లాడతాను సరేనా అంటే అవి కఠినమైన మాటలు కాదు జీవితం తీరు అలాగే ఉంటుంది మనం జీవితపు విధి విధానాలు అర్థం చేసుకోకపోతే మనం జీవించడానికి అయోగ్యులమవుతాం జీవితపు పోకడలను అర్థం చేసుకోకపోతే మనల్ని మనం జీవించడానికి అయోగ్యులుగా చేసుకుంటాం కాబట్టి మీకు బాగా తెలుసు ప్రతిరోజు ఎంతో మంది చనిపోతూ ఉంటారు మనం సత్సంగంలో కూర్చున్న రెండు గంటలు ప్రపంచంలో ఎంతమంది చనిపోయి ఉంటారు మీకు తెలుసా ఒక అంచనా వేయండి ఇక్కడ ఎవరైనా డాక్టర్ కానీ కాటికాపర్ కానీ ఉంటే వాళ్ళకు తెలిసే ఉంటుంది ఎంతమంది ఉండొచ్చండి సరే కొన్ని వేల మంది అనుకుందాం సరేనా నాకు తెలియదు ఎక్కువ అయ్యి ఉండొచ్చేమో కదా ఇరవై నాలుగు గంటల్లో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఏమండి కనీసం ఇరవై లక్షల మంది చనిపోతున్నారు రెండు గంటల్లో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు చనిపోయిన ప్రతివారు ఎవరికో ప్రియమైనవారే కదా ఖచ్చితంగా ఎవరో ఒకరికి ప్రియమైనవారు అవునా బహుశా ఒకరు ఇద్దరు ఐదుగురు లేదా పది మంది చనిపోయినా ఒక్కరి గురించి ప్రస్తుతం ఏడుస్తూ ఉంటారు అవునా కదా అంటే మనం పర్వాలేదు ఎలాగో చనిపోయారు కదా వదిలేయండి అలా వదిలేసేయండి అంటావా అది కాదు అది నిర్లక్ష్యం నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు అయినప్పటికీ జీవితం నిర్మితమైనది ఈ రీతిలో అని అర్థం చేసుకోవాలి కానీ మీరు మీ ఆలోచనలను ఉద్వేగాలను మరో విధంగా నిర్మించుకుంటున్నారు అది ఎప్పుడో ఒకప్పుడు భంగపడక తప్పదు అది మీరు చనిపోవడం వల్ల జరగచ్చు లేదా ఇతరులు చనిపోవడం వల్ల జరగచ్చు కానీ మీరిద్దరూ ఎప్పటికీ జీవించే ఉండాలంటే అప్పుడు మేము దీన్ని భరించలేం అవునా ఒకరితో ఒకరు అనుబంధం ఏర్పరచుకున్న వాళ్లు చాలా సంఖ్యలో చనిపోకుండా ఉంటే మీరు వారిని భరించగలరా దాన్ని భరించగలరా అది ఎలాగో జరిగే తిరుగుతుంది కాకపోతే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా జీవించి మరణించాలని మనం కోరుకుంటాం అది మన కోరిక కానీ సంపూర్ణ జీవితం అంటే ఏంటి ఈ రోజుల్లో డాక్టర్లు ఏమంటున్నారంటే మీరు మరొక యాభై ఏళ్లు జీవిస్తే మీరు ఐదు వందల ఏళ్లు బ్రతికేలా చేయగలవని మీకు నాలుగు వందల ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుండదు అనుకోండి అయినా పర్వాలేదు మీరు ఐదు వందల ఏళ్లు బ్రతికేలా చేస్తారు కాకపోతే ఎక్కడికెళ్ళినా మీకు ట్యూబులు పిన్నులు సూదులు గుచ్చి ఉంటాయి ఒళ్ళంతా కానీ మీరు ఐదు వందల సంవత్సరాలు జీవించవచ్చు కొంతమంది డాక్టర్లు ఏమంటున్నారంటేనండి మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడు వాళ్ళ స్పేర్ లివర్ స్పేర్ కిడ్నీ స్పేర్ గుండెలను స్టెమ్ సెల్స్ తో తయారు చేసి మీకోసం రెడీగా అట్టి పెడతామని ఇప్పుడు కూడా అది సాధ్యమే కాకపోతే నిన్ననో మొన్ననో నేను ఈ విషయాల గురించి బాగా తెలిసిన ఒక డాక్టర్ గారితో మాట్లాడాను ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు ఒక స్పేర్ లివర్ ని తయారు చేయగలం కాకపోతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేము కాబట్టి దానికి పళ్ళు మొలిచే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు మీ లివర్ మిమ్మల్ని లోపల నుండి కొరుకుతూ ఉంటే ఎలా ఉంటుందండి నిజంగానే ఆయన అలాగే చెప్పారు అంటే మీ లివర్కు పళ్ళు దవడలు అలాంటివన్నీ మొలవచ్చని చెప్పేసి ఎందుకంటే స్టెమ్ సెల్స్లో దాన్ని మనం కంట్రోల్ చేయలేం మీకు ఒక గుండెను తయారు చేయొచ్చు కానీ దానికి ఒక ముక్కు ఉండొచ్చు అప్పుడు అది శ్వాసించాలనుకుంటుందేమో కొట్టుకోవడం మాత్రమే కాదు అప్పుడు దానికి ఒక రంధ్రం చేయాలి శ్వాస తీసుకోవడానికి ఇలాగే నేనేమంటున్నానంటే ఇలా మనం జీవితాన్ని పొడిగించచ్చు కానీ ఎవ్వరూ కూడా అమరత్వం గురించి మాట్లాడడం లేదు అంతేగా యాభైకి బదులు వంద అన్నాము వందకి బదులు యోగా చేస్తే నూట అరవై అన్నాము ఇప్పుడు వాళ్ళు ఐదు వందల ఏళ్ళని చెప్పేస్తున్నారండి స్పేర్ కిడ్నీ స్పేర్ గుండె స్పేర్ లివర్ లాంటి వాటితో ఒకవేళ మీరు ఐదు వందల బ్రతికినా కూడా హుందాగా మరణిస్తారా లేదా అని అడుగుతున్నాను ఐదు వందల తర్వాత కూడా అదే సంఘర్షణ అంతే కదండి వాయిదా వేస్తారంటే పైగా ఆలోపు మరింత సంఘర్షణ కూడా కలుగుతుంది ఎన్నో అవయవ మార్పిళ్లు కూడా జరగాలి ఇదొక మంచి వ్యాపారం అవుతుంది కాని జీవించడానికి అది సరైన విధానం కాదు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ తమ సహజ జీవిత వ్యవధిని జీవించాలని ఆశిస్తాం ఏది సహజం అనేది మీరు నేను నిర్ణయించవలసింది కాదు కాదంటారా కారణం ఏదైనా సరే జీవం ఇక్కడ ఉన్నప్పుడు మనం దానిని సంరక్షించి పోషించడానికి సాధ్యమైనవన్నీ చేస్తాం కానీ ఏ కారణం చేతనైనా జబ్బు వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కాని బుల్లెట్ వల్ల కానీ లేదా ఉరి తీసుకోవడం వల్ల కానీ ఏ విధంగా జీవం శరీరాన్ని వదిలేసినా సరే ఏ కారణం అన్నది విషయం కాదు అది శరీరాన్ని వదిలేసిన క్షణమే భౌతికతను వదిలేయాలని ఆ జీవం తీసుకునే నిర్ణయాన్ని మీరు గౌరవించాలి ఎప్పుడు కూడా మీరు దాన్ని గౌరవించలేదంటే మీరు జీవం ఎలా జరుగుతుందన్న ప్రాథమిక సూత్రాలని అర్థం చేసుకోలేదని ఏదేమైనా ఇది అసలు జీవం గురించే కాదు ఇది మీది అనుకున్న దాన్ని కోల్పోవడం గురించి ఒకరు ఇల్లు పోగొట్టుకున్నారు వారు దాని గురించి ఏడేళ్ల పాటు ఏడుస్తున్నారు మరెవరో పది లక్షలు పోగొట్టుకున్నారు వారు దాని గురించి పదిహేను ఏళ్లు ఏడుస్తున్నారు అవునా కదా ఏమండి కాబట్టి ఇక్కడ ప్రశ్న మీ అన్నయ్య గురించి కాదు మరొక వ్యక్తి గురించి కాదు ఈ బాధంతా అసలు జీవం గురించే కాదు ఈ బాధంతా దేని గురించంటే మీదిగా ఉన్నది పోయింది అని ఇదే నేను అతనితో చెప్తున్నాను పిల్లవాడికి నాలుగేళ్లప్పుడే మొదటిది ఏంటంటే నాది అనుకోకుండా ఉండడం నేర్పించాలి ఎందుకంటే అది అసలు మీది కాదు అది ఎప్పుడు మీది కాదు ఇది మా అన్నయ్య ఇది మా కొడుకు ఇవి నావి నీవి అని అనుకుంటున్నారు మీరు ఒక అనుబంధానికి సంబంధించి వీళ్ళు నా ఫలానా అవుతారని అనొచ్చు కానీ మీరు ఇది నాది అని నమ్మి దాన్ని పోగొట్టుకున్నప్పుడు మీరు బాధపడడం అనేది జీవం నిర్మితమైన విధానానికి అనుగుణమైనది కాదు ఇది మీకు ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు ఆ సద్గురు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు మీరు నేను అనడం కాదు సృష్టి ఉన్నదే ఈ విధంగా అయితే మీరు దాన్ని గ్రహించి దానితో సమన్వయంలో ఉండి వీలైనంత ఉత్తమంగా జీవించవచ్చు లేదా గ్రహించకుండా జరిగే పెద్దాని గురించి అడవచ్చు ఒక కొడుకుగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే భారతదేశంలో ఇప్పుడు కారణాలు వేరనుకోండి కొడుకే కావాలనుకోవడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటి అంటే మీ వృద్ధాప్యంలో అతను మీకున్న ఆధ్యాత్మిక బాధ్యతలను గుర్తు చేస్తాడు అని చెప్పి అసలు మీ ముక్తి మీ విమోచనం గురించి గుర్తు చేస్తాడు అని ఒకవేళ మీరు బ్రతికుండగా అది పొందక లేకపోతే మీరు మరణించిన తర్వాత అందుకు అవసరమైనవి చేస్తాడని కేవలం ఈ కారణం వల్లే అందరూ పిల్లలు కావాలనుకునేవారు కాబట్టి అది మీ ప్రాథమిక బాధ్యత మిమ్మల్ని కన్నవారికి మిమ్మల్ని ప్రపంచంలోకి తెచ్చిన వారికి ఆమె తత్వం గురించి అన్నిటికంటే ముఖ్యమైన దాని గురించి గుర్తు చేయడం అనేది ఆమె జీవితంలో మీరు ముఖ్యమైన విషయం కాదు ఆమె తన జీవితపు అంతిమ స్వభావాన్ని తెలుసుకోగలగాలి అదే అన్నిటికన్నా ముఖ్యమైనది